తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలానే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని ఉద్దేశించి చాలా ఖమ్మంలో సత్తుపల్లి సభలో మాట్లాడుతూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఆంధ్రప్రదేశ్ గురించి. ఆంధ్రాకి తెలంగాణకి తేడా తెలియాలంటే సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర, డబల్ రోడ్ వస్తే తెలంగాణ, అలానే ఆంధ్రాలో కరెంటు లేదు అండ్ డెవలప్మెంట్ కూడా ఏమీ లేదని చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం పట్ల ఎట్లా చూస్తారు? అంటే నిజానికి ఆయన అంత మరీ అంత ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు నాకు అనిపించలేదు. కొన్ని అనిష్ట వ్యాఖ్యలు అయితే చేశారు. ఓకే, అనిష్ట వ్యాఖ్యల్లో ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ సత్తుపల్లి ప్రాంతంలో కొందరు టీడీపీ అభిమానులు కూడా ఉంటారు, ఎందుకంటే లాస్ట్ టైం టీడీపీ ఎమ్మెల్యేనే గెలిచారు, టీడీపీ పక్షానే గెలిచారు అక్కడ కానీ ఎస్ఆర్ఓ అక్కడ కానీ. దాంతో అక్కడ టీడీపీ అభిమానులను ఆకర్షించడం కోసం ఆయన ఈ వ్యూహంలో వెళ్ళినట్టున్నాడు. ఈ వ్యూహంలోకి వెళ్ళడం ద్వారా ఆయన తప్పు చేశాడు, ఎందుకంటే అనవసరంగా ఒక టీడీపీ వాళ్ళ కోసం చెప్పి మిగతా పార్టీ అంటే ఆంధ్ర సెటిలర్స్లో ఉన్న మిగతా పార్టీ వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అంత తెలివి తక్కువ వాడు కూడా కాదు, కానీ ఎందుకో ఒకసారి ఎంత పెద్ద నాయకుడు తొందరపడతారు. సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు ఆయా పరిస్థితిని బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి రోడ్లు ఉంటాయి తప్ప ఈయన చెప్పినంత మాత్రాన తెలంగాణ అంతా డబుల్ రోడ్డు లేవు, ఇక్కడ అంతా సింగిల్ రోడ్డు కాదు. ఎందుకంటే అది ఎందుకు కేసీఆర్ గారికి నేను స్ట్రైట్గా చెప్తాను, నేను ఈ మధ్య హైదరాబాద్ నుంచి బయలుదేరి సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం వెళ్ళడానికి వయా ఇందేళ్ళు వెళ్ళాను. ఇల్లెండ్ అనేది కూడా పెద్ద సెంటరే కదా, అక్కడ మైనింగ్లో కోలు సింగరేణి కాలనీకి సంబంధించిన ప్రముఖ కేంద్రమే కదా. మరి మా ఖమ్మం నుంచి ఇల్లెందుకి సింగిల్ రోడ్డే కనపడింది, కానీ నాకేం డబుల్ రోడ్డు కనపడలా అంత పెద్ద జిల్లాలో. అది చాలా ఇంపార్టెంట్ కదా, మరి ఎందుకు ఆయన డబుల్ రోడ్ చేయలేకపోయాడు? పైగా ఆ రోడ్లో గోతులు కూడా ఉన్నాయి చాలా చోట్ల. నేను చెప్పేది పూర్తిగా ఆయన తప్పు పడతలా, కానీ ఆయన ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఉదాహరణతో సహా చెబుతున్నా. ఆ తర్వాత పాలన దాటిన తర్వాత మొత్తం డబుల్ రోడ్ ఏం లేదే, భద్రాచలం వెళ్ళేంతవరకు కూడా లేదే. మరి ఎందుకు లేదు? అంతపాలన చేత రోడ్డు బాగోలేదని నేను అనట్లేదు, అక్కడ వరకు ఆ రోడ్డు బాగానే ఉండుండొచ్చు, కానీ సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు అన్నప్పుడు అన్ని చోట్ల అట్లా ఉండాలని ఏం లేదు. నేషనల్ హైవేస్లో ఎక్కువగా ఈ డబుల్ రోడ్స్ వస్తున్నాయి, స్టేట్ హైవేస్లో వేస్తున్నారు. ఈయన అసలు ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కి వేసేస్తున్నారు, వేసారా? అన్ని చోట్ల వేసారా? వేయలేదు కదా, ఎక్కడ వేశారు? కాకపోతే ఏంటంటే అక్కడ తెలుగుదేశం అభిమానుల్ని అట్రాక్ట్ చేయడం కోసం అనవసరంగా వ్యాఖ్యలు చేసి అనవసరంగా విమర్శలకు గురయ్యారు. కాబట్టి ఆయన రోడ్లు హైదరాబాద్ వెళ్ళండి ఒకసారి, హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉంటాయి. మీరు డక్కన్ క్రానికల్ ఈనాడు ఇటువంటి ఆయన చూడమా, ఈనాడు అంత కేసీఆర్ భయం తప్పేం చేయరు. నేను చెప్పి కేసీఆర్ భయాన్ని విమర్శించమని నేను చెప్పట్లా, కానీ ఇక్కడ ఏదైనా చిన్న జరిగితే, ఇక్కడ చిన్న రోడ్డు మీద గుంత కనపడితే పేద ఎత్తున ఫస్ట్ పేరు వేసి ఆ రాష్ట్రం అంతా ఎట్లాగే ఉందేమో అని అభిప్రాయం కలిగించాలని ఇస్తూ విషయం చెబుతుంటారు కదా. అక్కడ క్రానికల్ అట్లా ఈ టైమ్స్ ఇటువంటి ఇంగ్లీష్ పత్రికల్లో పబ్లిక్ కాలం అని ఒకటి ఉంటుంది, దాంట్లో చూస్తే అసలు హైదరాబాద్ కొన్ని కాలనీల్లో ఎంత దారుణంగా ఉంటాయో రోడ్లు అట్లా, ఇవన్నీ ఫోటోలు సహా వస్తూ ఉంటాయి. మరి కేసీఆర్ గారు హైదరాబాద్ రాజధానిలోనే అట్లా ఎందుకు, వర్షం వస్తే హైదరాబాద్ రాజధాని అంత గొప్ప నగరం కదా, ఎందుకు అట్లా అయిపోతా ఉంది? వారం రోజుల పాటు అసలు నీళ్ళు ఎందుకు పోవట్లేదు? ఇన్ని లోటుపాట్లు పెట్టుకుని పక్క రాష్ట్రం జోలికి ఎందుకు ఆయనకి? ఆయన రాష్ట్రం బ్రహ్మాండం అని చెప్పుకోమనండి, బయలుగోవిందం అని చెప్పుకోమనండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ అనవసరంగా ఏపీ రోడ్డు, ఏపీలో కరెంట్ లేదా ఆయన చూసాడా? నేను ఇప్పుడు వారం 10 రోజులు ఇక్కడే ఉన్నా, ఒక్క పూట పోలా, ఒక్క గంట పోలేదు, ఒక నిమిషం పోలా. మరి అక్కడ హైదరాబాద్లో ఉంటాను నేను, హైదరాబాద్లో ఎన్ని ఒక రోజున ఎప్పుడు పోయిందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియనట్టుగా జరిగింది. అయితే పూర్తిగా పోతుంది అక్కడ కరెంట్ సంక్షోభం ఉందని నేను చెప్పట్లా, కానీ ఆయన పక్క రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడాలి, నిజంగా ఇక్కడ కరెంట్ పోతుందా ఏమిటని. మీరు చెప్పండి కరెంట్ పోతుందా? మీరు ఎప్పుడైనా విజయవాడలో కరెంట్ పోతు చూసారా? మరి ఉందా లేదా? మరి ఆ సంగతి మీరు ఉత్తరం రాయిద్దా కేసీఆర్ గారికి, అయ్యా కేసీఆర్ గారు మేమంతా క్షేమంగానే ఉన్నాం, మీరు మా క్షేమం గురించి ఆలోచించడం సంతోషం, కానీ మీరు క్షేమంగా చూసుకోండి, మా గురి మా గోళం మేము చూసుకుంటామని చెప్పాలి. ఆ పరిస్థితి ఆయన అనవసరంగా తెచ్చుకున్నారు. కేవలం ఏదో టీడీపీ సత్తుపల్లి అదంతా బోర్డర్ ఏరియా కదా, సో కొంత ప్రభావం కొంత ఉంటుంది, టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళ మీద అట్రాక్ట్ చేయడం కోసం అనవసరంగా మాట్లాడి, అనిశ్చితంగా మాట్లాడి ఆయన
అంటే పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ కోసం కంపేర్ చేస్తూ, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తూ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ని కించపరిచేలా మాట్లాడినట్లేదు. ఇంతకుముందు హరీష్ రావు కావచ్చు, రీసెంట్గా హరీష్ రావు అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వస్తే అమరావతిలో మారిపోతుంది హైదరాబాద్ అని ఎక్కువ ఆంధ్రతో కంపేర్ చేసిన ఎట్లా చూస్తారు? అది అంతా హరీష్ రావు గారు కూడా తర్వాత రోజుల్లో వాళ్ళు తగ్గిన అట్లా మాట్లాడటం మానేశారు. ఎప్పుడన్నా ఒకసారి తొందరపడి మాట్లాడుతుంటారు. హరీష్ రావు గారు కూడా నేను తర్వాత ఎంక్వైరీ చేసి ఏంది ఎందుకు ఇట్లా మాట్లాడాడంటే ఆయన ఉద్దేశం వేరే దురుద్దేశం కాదని వేరే చెప్పినట్టున్నాడు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం అంట. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఈవెంటేనే కాదు కదా, అంతకుముందు రాజశేఖర గారు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఎప్పుడు బాగానే ఉంది. జనరల్గా ప్రపంచం అంతా డౌన్ అయినప్పుడు అక్కడ డౌన్ అయింది. ఎందుకు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఎలక్షన్ ముందు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ స్టాగ్నేషన్కి వెళ్ళింది. మరి దానికి చెప్పానండి హరీష్ రావు గారిని. ఆయన ఏదో అమరావతిలో అంటున్నాడు, అమరావతిలో లక్షల కోట్లు అక్కడే ఖర్చు పెట్టి మొత్తం రాష్ట్రం అంతటిని తీసుకొచ్చి అక్కడే ఆ డబ్బు ఖర్చు పెడితే మొత్తం రాష్ట్రం అంతా సంకన అయిపోతే అప్పుడు హరీష్ రావు గారు సంతోషపడతాడా? అట్లా కాదు కదా. ఇక్కడ ఇష్యూ టీఆర్ఎస్ వర్సెస్ వైసీపీఓ లేకపోతే ఏపీ వర్సెస్ తెలంగాణ కాదు. వాళ్ళ అక్కడ తెలంగాణ రాజకీయాల కోసం అప్పుడప్పుడు ఏపీని వాడుకుని, మరి ఆ మాటకు వస్తే మీరు ఇది అడిగారు కానీ జగన్ గారు మంచి పని చేశాడు ఏంటది దశల వారీ సంక్షేమ పథకాలు బాగా ఇంప్లిమెంట్ చేశాడు అని పోగిడాడు కదా పాపం కేసీఆర్ గారు. అది ఎవరు అడగలేదు నన్ను. ఏమంటే కేసీఆర్ ఎందుకు పోయాడండి ఏంటని ఎవరు అడగలే. కేసీఆర్ ఒక మాట అనగానే మాత్రం అది ఈనాడు వాడు వీడు ఫస్ట్ పేజీలో అది ఎప్పుడు వేయలే జగన్ గారిని పొగిడింది. ఇదే గారి ఫస్ట్ పేజీలో పరిచేసారు. ఉదాహరణ చెప్తాను, అంటే టీవీలో ఓ రోజు ఏదో కొట్టేశారు. కేసీఆర్ గారి మీద ఆధారపడి ఆంధ్ర రాజకీయాలు ఉండవు, జగన్ గారి మీద ఆధారపడి తెలంగాణ రాజకీయాలు ఉండవు. ఎక్కడ రాజకీయాలు అక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి ఏదో కొద్ది ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కాకపోతే కనుక హరీష్ రావు గారు అన్నా ఇంకోళ్ళన్నా కేటీఆర్ గారు కూడా ఒకసారి ఇట్లాగే ఒక వ్యాఖ్య చేశాడు. చేసిన తర్వాత నా అన్న జగన్ అన్న నేను నాకేమి దురుద్దేశం లేదు, నేను మీ మిత్ర మీ కామెంట్ నేను నాకు దురుద్దేశం లేదని మిత్ర చేసుకున్నా లేదా అది పద్ధతి. సో కాబట్టి ఎవరికి ఘనత వాళ్ళకు ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ అమ్మఒడి ఉంది, అక్కడ ఉందా అమ్మఒడి ఉందా, ఇక్కడ ఆసరా ఉంది అక్కడ ఉందా, నా ఇక్కడ చేయూత ఉంది అక్కడ ఉందా, ఇక్కడ కాఫీ నేస్తుంది అక్కడ ఉందా, కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని జగన్ అడిగితే ఏమన్నా అర్థం ఉందా? ఆయన ఎప్పుడు పాపం ఎవరిని ఏమన్నా చేయలేదు కదా. ఆ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి స్కీములు వాళ్ళకు ఉంటాయి, ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళకు ఉంటాయి. అది జనం అక్కడ జనం అక్కడ నిర్ణయిస్తారు, ఇక్కడ జనం ఇక్కడ నిర్ణయిస్తారు.